ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైనా సంచలనం రేకెత్తించే అంశం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడం. అది కూడా ముహూర్తం పెట్టుకుని కొంతమంది సిద్ధమయ్యారు. ప్రధానంగా గంటా శ్రీనివాసరావు గారు ఆగస్టు 16వ తేదీన వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. కానీ ఇప్పుడు ఆ ప్రచారంలో కూడా మార్పులు చేర్పులు, అంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ సోమ వీర్రాజు గారు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో ఆంధ్రప్రదేశ్ నుంచి, క్యాస్ట్ ఈక్వేషన్స్ కాస్తంత బలం పుంజుకున్నాయి. గంటా శ్రీనివాసరావు గారి చేరిక మీద ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది, క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎఫెక్ట్ పడింది అనేది ఇప్పుడు ఒక వర్గం నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ఎప్పుడైతే ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయో, మొన్నటి వరకు వైసీపీలో చేరబోతున్నారు గంటా శ్రీనివాసరావు గారు అనే ప్రచారం అయితే జరిగింది, ఆ ప్రచారం ఇప్పుడు అవాస్తవంగా మారే అవకాశం ఉందా? 16వ తేదీన ఆయన పార్టీ మార్పు అయితే కన్ఫామ్, కానీ వైసీపీలో చేరతారా లేదంటే బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అనేది ఇంకా గ్యారంటీ లేదు అనేది. అలాగని చెప్పి పార్టీలో నేను ఏ పార్టీలో చేరట్లేదు, ఏ పార్టీ మారట్లేదు, టీడీపీలోనే ఉంటున్నాను అనే ప్రకటన అయితే గంటా శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి ఇటీవల కాలంలో రాలేదు. గతంలో మాత్రం ఆయన పార్టీ మారబోతున్నానన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, నేను ఏ పార్టీలోకి వెళ్ళను అని. కానీ ఇప్పుడైతే ఆయన ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు, దీని మీద ఈ ప్రచారం మీద పెద్దగా స్పందించలేదు. అంటే ఆయన లైట్ తీసుకున్నారా లేదంటే పార్టీ మారే ఉద్దేశం ఉంది కాబట్టి ముందస్తుగా ఎటువంటి ప్రకటన చేయలేదని అనుకోవాలి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు 16వ తారీఖు వచ్చేసింది, ఆయన పార్టీ మారతారా లేదా, అసలు పార్టీ మారరా లేదంటే మారితే వైసీపీ కాకుండా ఆల్రెడీ బీజేపీ గేలం వేసి ఉంచింది కాబట్టి బీజేపీ వైపు వెళ్ళబోతున్నారా అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారింది. ఎందుకంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు ఆయన కోసం గత నెల రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారంట, అలాగే ప్రధానంగా సీఎం రమేష్ కూడా ఆయన కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట. ఎందుకంటే సీఎం రమేష్ గారు కూడా గంటా సామాజిక వర్గమే కాబట్టి గంటా శ్రీనివాసరావుకి కాస్తంత క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన వెంటనే ఆయన అందులో చేరడం, ఆ తర్వాత మళ్ళీ టీడీపీలోకి రావడం అనేది, అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద ఆయన ఎక్కువ వెళ్తారు. ఆయన వెనకున్న ఓటింగ్ అంతా క్యాస్ట్ బేసిస్లోనే ఉంటుంది కాబట్టి ఆయన దానికి ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా తెర మీదకు తీసుకొస్తున్న అంశం. అలాగే చంద్రబాబు గారు కూడా గంటా శ్రీనివాసరావు గారికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ఆ పార్టీలో కొనసాగలేకే బయటకు రాబోతున్నారు అనేది ఒక ప్రచారం. ఇప్పుడు అసలు ఆయన పార్టీ మారతారా లేదా పార్టీ మారితే ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయబోతున్నారు. మరికొద్ది గంటల్లో దానికి క్లారిటీ వస్తుంది అనేది. ఒకవేళ సైలెంట్గా ఉంటారా, ఆయన అసలు పార్టీ మారే ఆలోచన చేయరా, ఎక్కువ శాతం అయితే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అనేది కొంతమంది చెబుతున్న మాట. మరొక వర్గం చెబుతున్న మాట అయితే అసలు ఆయన ఏ పార్టీలో మారే అవకాశం లేదు, టీడీపీలోనే కొనసాగుతారు అనేది. ఏంటి అనేది కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం అయితే ఉంది, వేచి చూడాలి అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.